పెద్దపల్లి జెండా చౌరస్తాలో గురువారం దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేగుంట అశోక్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలో 67 వారాలుగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులను అభినందించారు. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని తెలిపారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, హకీం, మిరాజ్ దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 67వ వారం అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి నన్ను ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనని చెప్పి పిలిచినందుకు ముందుగా వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు నా యొక్క ధన్యవాదాలు. ఇది పవిత్రమైనటువంటి కార్యక్రమం. దీన్ని వీళ్ళ ఒక చేసేటువంటి కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయ్యి ప్రతి పేదవాడికి అన్నం పెట్టడం అనేది చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎవరు ఎంత చేసినా ఎంత సంపాదించినా కూడా మానవునికి కావాల్సింది కడుపుకు ఆకలే తప్ప వేరే ఏం లేదు. ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని చేసినా కూడా పట్టెడు అన్నం కొరకే. అది దేవుడు చేసినటువంటి పుణ్యం. అంటే అన్ని దానాలకెల్లా అన్నదానం గొప్పది. నిజంగా కూడా వీళ్ళు చాలా అదృష్టవంతులు. వీళ్ళ సేవాభావం నాకు చాలా నచ్చింది. నేను కూడా నాలాంటి వాళ్ళు కూడా వాళ్లకు అండగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళు ఏదైతే ప్రతి వారం 150 మందికి 200 లోపు మందికి అన్నదానం తినిపిస్తున్నారు, దానికి ఇంకా పెరిగే విధంగా మా వంతు సాయం వాళ్లకు మేము ఎంబడి ఎల్లవేళలా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.